బడ్జెట్లో ప్రధానంగా వారు ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు రైతులకు రుణాలుగా ఇవ్వాలనేటటువంటి దాన్ని పెట్టుకున్నామని చెప్పారు. సో దానిలో ఆ మాట చెప్పడం వరకే కానీ దాని వెనకాల ఉన్నటువంటి సారాంశం క్లియర్గా చెప్పలేదు. బ్యాంకులు ఎప్పుడైతే 1969 నేషనలైజ్ అయినాయో దానిలో బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాల్లో 18% అగ్రికల్చర్ రంగానికి వెళ్ళాలని క్లియర్గా నిర్దేశించబడింది. దాని ప్రకారం ఇవ్వాల్సినటువంటి రుణాలు 30 లక్షల కోట్ల రూపాయలు 20 లక్షల కోట్లు. ఇంతవరకు కూడా ఇవ్వనటువంటి రుణాలని ప్రశ్నించడం మానేసి 20 లక్షల కోట్ల రూపాయలు అనేటటువంటి దాన్ని ప్రధానంగా ఎందుకు చెప్పినారంటే, ఆల్రెడీ 17 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వబడ్డాయి అగ్రికల్చర్ రంగానికి. కేవలం 3 లక్షల కోట్ల రూపాయలు ఏ ప్రతిపాదనది రుణాలు ఇవ్వడం అనేటటువంటిది. రైతులకు రుణాలు కాదు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది మంచి ఎరువులు, విత్తనాలు, సబ్సిడీలు. ఇవన్నీ పక్కన పెట్టి మీకు మళ్ళీ ఇంకా అప్పుల భారాన్ని పెంచుతాం అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి చర్య కాదు. అదే రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాని మీద ఏ రకమైనటువంటి అనౌన్స్మెంట్స్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ రంగంలో బ్యాంకులు ఉన్నంత కాలం మాత్రమే ప్రభుత్వాల యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి. ప్రైవేట్ రంగంలో కనుక బ్యాంకులు ఉంటే నెరవేరు. పక్కన 20 లక్షల కోట్ల రూపాయలు 30 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తా ఉంటుంటే ఇంకో పక్క బ్యాంకులను ప్రైవేటీకరిస్తూ ఉంటారు. ఈ జనధన ఖాతాలు అనేటటువంటి ఏదైతే వీళ్ళు ఒక యాక్షిక్గా పెట్టుకున్నారో, ప్రైవేట్ బ్యాంకులు ఎక్కడా కూడా సామాన్యమైన వ్యక్తులకి అకౌంట్లు ఓపెన్ చేసిన సందర్భాలు లేవు. సో ప్రైవేట్ బ్యాంకుల మీద మీ అజమాయిషి మీ పెత్తనాలు చెలవు అని చెప్పి తెలిసి కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం బ్యాంకింగ్ రంగా ఇవాళ అదాని యొక్క ట్రాన్సాక్షన్ కనుక చూస్తే, ఇటువంటి వ్యక్తులు కనుక బ్యాంకులను పర్చేజ్ చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయో మనందరికీ తెలుసు. ఇవాళ అదానికి ఇచ్చినటువంటి రుణాల విలువ బ్యాంకుల నుంచి 80 వేల కోట్ల రూపాయలు పైబడి ఉన్నాయనేటటువంటిది ఇవాళ వాదన. ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22 వేల కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడా 9 వేల కోట్ల రూపాయలు, ఈ రకంగా బ్యాంకులు అన్ని చెప్తున్నాయి. సో ఇన్ని వేల కోట్ల రూపాయలు పబ్లిక్ మనీని పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్నప్పుడే మనం కాపాడలేకపోతే, ఇప్పుడున్న ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయిన తర్వాత 180 వేల కోట్ల రూపాయల డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు పరిరక్షించాలి, ఈ క్రైసిస్ని ఎవరు ఎదుర్కోవాలి? అందుకని ప్రభుత్వాల యొక్క విధానాలు తప్పు.